లాట్స్ ఆఫ్ లవ్. ఈరోజు మన ఫంక్షన్ కాదు, ఇది కేవీఆర్ మహేంద్ర, ఆనంద్ దేవరకొండ, శివాత్మిక, రాజశేఖర్ వీళ్ళ ఫంక్షన్ ఈరోజు. సో పద్ధతిగా ఉందామని వచ్చిన. అండ్ ముందుగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఐ వాంటెడ్ దీస్ కిడ్స్ టు బీ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నా ముందు కూర్చొని వీళ్ళందరితో మాట్లాడాలి. ఈ స్పీచ్ స్పెషల్లీ నేను వాళ్ళతో మాట్లాడుతున్నా. వీడు సినిమా చేస్తా అన్నప్పటి నుంచి వాడితో పెద్దగా మాట్లాడలేదు, సో ఈరోజు వీటితో మాట్లాడాలి. అది మన ఫంక్షన్లో చేద్దాం. ఈరోజు దొరసాని ప్రీ రిలీజ్, డైరెక్టెడ్ బై కేవీఆర్ మహేంద్ర, స్టారింగ్ శివాత్మిక, రాజశేఖర్ ఎస్ దొరసాని, ఆనంద్ దేవరకొండ, రాజు కూలోన్ కొడుకు, ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు. నేను చిన్న ఉన్నప్పుడు నేను హాస్టల్లో చదివా, పుట్టపర్తిలో, మీ అందరికీ తెలిసి చాలా ఫేమస్. అయితే నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు వీడు ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ అయ్యిండు, 5 ఏళ్ళ పిల్లగాడు, ఇంతుండింటాడు. అయితే మాకు క్లాసులు ముందు స్టార్ట్ అయిపోయినాయి, ఫస్ట్ స్టాండర్డ్ లేట్గా స్టార్ట్ అవుతారు, కొత్త అడ్మిషన్లు కదా, ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత జాయిన్ అవుతారు. మా క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. ఓ రోజు నేను కూర్చొని సీరియస్గా, సెకండ్ పీరియడ్ నడుస్తున్నట్టుంది రోజులో, సీరియస్గా నోట్స్ తీసుకొని క్లాస్ వింటుంటే, ఆ రోజే ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళ ఫస్ట్ డే అనుకుంటా క్లాస్లో, సెకండ్ పీరియడ్ అప్పుడు సడన్గా ఓ పిల్లగాడు ఉరుక్కుంటూ వచ్చి మా డోర్ దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చాడు. వాడు వెనకాలనే ఓ టీచర్ ఉరుక్కుంటూ వచ్చి వాడిని పట్టుకొని, అరే క్లాస్కి బదరా, క్లాస్కి బదరా అంటే, వాడు ఏడ్చుకుంటూ అటు ఇటు చూసి నన్ను చూసి నా వైపు ఇట్లా పాయింట్ చేస్తుండు. ఆ టీచర్ ఉండి, ఎవరు వీళ్ళ బ్రదర్, ఎవరు ఫోర్త్ క్లాస్లో ఉంటారంట, ఎవరు వీళ్ళ బ్రదర్ అంటే, నాకు భయంతో నేనే అన్నా. వీడు క్లాస్లో కూర్చుంటలేడు, ఊరికే ఉరుకుతుండు బయటికి, సరే ఈ రోజుకి మీ అన్నతో నీ క్లాస్లో కూర్చో, కానీ లంచ్ బ్రేక్ వరకు కూర్చో, ఆ తర్వాత క్లాస్కి రావాలమ్మా అని మా క్లాస్ టీచర్ పర్మిషన్ తీసుకొని వాడిని అక్కడ డోర్ పక్కన కింద కూర్చోబెట్టిన. మేమంతా టేబుల్ మీద క్లాస్ వింటుంటే వాడు ఏదో ఆడుకుంటా 2 నిమిషాలకు నేను ఉన్నానా అని చెక్ చేస్తూ అట్లా కూర్చుండు. ఇట్ బ్రోక్ మై హార్ట్ వెన్ ఐ సా హిమ్ క్రయింగ్ లైక్ దట్, వన్ స్మాల్ 5-year-old. వాడు లంచ్ బ్రేక్ వరకు కాదు, 3 రోజులు మా క్లాస్లో కూర్చున్నాడు. ప్రతిరోజు పొద్దున్న వచ్చి మా క్లాస్లో జాయిన్ అయిపోవడం, ఆడవాడి ప్లేస్ కింద డోర్ దగ్గర కూర్చుంటాడు. నెమ్మదిగా మా దోస్తులు వాని దోస్తులు అవ్వడం, వాడిని పలకరించి వానితో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయినారు. ఇంకా 3వ రోజుకి టీచర్ ఇట్లా కుదరదు, ఆడ పోర్షన్ ముందుకెళ్తుంది అని వాడిని క్లాస్కి పట్టుకెళ్ళిపోయినారు. అప్పటి నుంచి వీడికి నేను ఎక్కడెళ్తే అక్కడ వెళ్ళడం అలవాటు అయిపోయింది. వీడు యుఎస్ నుంచి రిటర్న్ రావడం నాకు ఇష్టం లేదు. కష్టపడి చదువుకొని ఇంజనీరింగ్ చేసి యుఎస్లో డెలాయిట్లో జాబ్ చేసి చేస్తూ ఇండియాకి వస్తున్నా అంటే నాకు నచ్చలేదు. ఎందుకురా ఇంత కష్టపడి వెళ్ళినావు, ఇప్పుడు వస్తా అంటే ఎట్లా, ఏం చేస్తావు ఇక్కడికి వచ్చి. ఇంకా సరే, ఇంకా మిస్ అవుతుండు ఇల్లు, ఇంకా హెల్ప్ చేస్తా రౌడీలు, నేను 10 పనులు చేస్తున్నా ఇది అదని వస్తాన్నాడు. ఓకే. తర్వాత వీడు యాక్టింగ్ చేస్తే ఒక స్క్రిప్ట్ ఇన్నా, నేను యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నా అంటే నాకు నచ్చలేదు. అరే యాక్టింగ్ ఆటలు కాదురా, ఎట్లా చేస్తావు సడన్గా వచ్చి యాక్టింగ్, మజాక్ అనుకుంటున్నా, ఎంత కష్టం ఉంటుందో దాని వెనకాల నీకు తెలియదు. కానీ మావాడు ఫిక్స్ అయ్యిండు, ఇంకా నేనేం చేస్తావాడు ఫిక్స్ అయ్యిండు గట్టిగా. అయితే నేనేమన్నా అంటే, సరే చేసుకో, కానీ నా దగ్గర నువ్వు రాకు, నీ సినిమా నువ్వు చేసుకో, నన్నేం అడగకు, నేనేం సపోర్ట్ చేయను. ఎందుకంటే ఆ రోజు నుంచి మనతో మన సినిమా గురించి మాట్లాడలేదు, ఇప్పటిదాకా మన సినిమా గురించి ఆ రోజు నుంచి మాట్లాడలేదు. ఎందుకంటే నీళ్ళలు వేసేస్తే స్విమ్మింగ్ అన్నా చేస్తారు లేదా మునిగిపోతారు, తేలిపోతుంది దెబ్బకి.
అంటే ఓ సినిమా సొంతంగా నేను ఎట్లా చేసుకున్నానో నువ్వు చేసుకో, నీకు ఓ సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి అది థియేటర్కి తీసుకొచ్చే వరకు ఎన్ని కష్టాలు పడతానో నీకు తెలియాలి. నువ్వు సొంతంగా ఓ స్క్రిప్ట్ పికప్ చేసి ఆ టీంతో ట్రావెల్ చేసి, మన టెక్నీషియన్స్ అందరికీ తెలుసు వాళ్ళ గురించి నా ఫీలింగ్ ఏంటని, దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద బిజినెస్. ఒక్కొక్కరు ఒక డైమండ్ లాగా వెరీ హార్డ్ షైన్ అవ్వాలికి అన్ని క్వాలిటీస్ ఉన్ని టెక్నీషియన్స్, మన టెక్నీషియన్స్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. దిస్ కేజీఎఫ్ హ్యాస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దెమ్. కానీ ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలి మీకు, ఒక చిన్న స్టోరీ. ఏదో ఒక ఫార్మర్, ఈ కార్న్స్ తెలుసా మీకు, ఈ కార్న్ అంటారు కదా, తెలుగులో ఏమంటారో తెలీదు నాకు. మక్కజన్న, జన్న, మక్కజన్న, అది గ్రో చేసేవాడు. వాడికి బెస్ట్ ఫార్మర్ అనే అవార్డు వచ్చింది. సో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి అందరూ టీవీ ఛానల్స్ అని వెళ్ళారు. వాళ్ళని అడిగారు, ఏమండి మీరు ప్రతిసారి మీకే అవార్డు వస్తుంది, ఏ ఇంత ఇంత ఎక్స్పర్ట్ అయిపోరు, ఎలా చేస్తారు ఇలాగే అని అడిగారు. దెన్ వాడు తీసుకెళ్ళాడు ఫామ్కి. అక్కడ వెళ్తే ఆ నైబరింగ్ ఫామ్ ఏమేమి ఉంటుంది, అందరికీ వాడు సేమ్ వాడేమో సీడ్స్ యూజ్ చేస్తారో అదే అందరికీ ఇచ్చాడు. యూజ్ టు గివ్ ద సేమ్ సీడ్స్. అదని టెలివిజన్ ఇంటర్వ్యూ చేసేవాడు అందరూ చూశారు, అడిగారు, ఏం సార్ మీ సీక్రెట్ అని అందరికీ ఇస్తున్నారు మీరు, ఇలాగ ఇచ్చేస్తే ఎలా, అందరూ చేసేస్తారు కదా, మీకు ప్రాబ్లం అవుతుంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది అని అడిగారు. అప్పుడు వాడు చెప్పారు, దట్ టైమ్ ఐ థింక్ దట్ ఫార్మర్ టోల్డ్ దెమ్, కాదండి అది ఎలా అంటే నైబరింగ్ ఫామ్లో బ్యాడ్ క్వాలిటీ సీడ్స్ వస్తే, కార్న్ వస్తే, బర్డ్స్ అది ఏం చేస్తుంది, అది పిక్ చేసుకుని నా ఫామ్లో పెట్టేస్తుంది, అప్పుడు నా ఫామ్ కూడా బ్యాడ్ క్రాప్ వచ్చేస్తుంది, అందుకే నేను నేబర్స్కి కూడా ఇస్తాను, కానీ నాకు తెలుసు నా అదోడ మంచిగా అదో ఫామ్ గ్రో చేయొచ్చు, ఆ కాన్ఫిడెన్స్తో అందరికీ మంచి ఇస్తానని. అలాగే ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే రాజమౌళి గారు అలా చేస్తున్నారు ఇప్పుడు. మేమంతా అప్పుడే అలాగే ఉండాలి. ఎవ్రీ ఇండస్ట్రీ ఇండియాలో మనకేదైనా నచ్చితే మేము సపోర్ట్ చేయాలి. మీ ఇండస్ట్రీ ఏదైనా బాగుంటే వి విల్ సపోర్ట్ దేర్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ సపోర్టెడ్ బాహుబలి ఇన్ అ వెరీ బిగ్ వే ఇన్ కర్ణాటక, బికాస్ ఇట్ వాజ్ అ మాస్టర్ పీస్. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ శోభు గారు. శోభు సార్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ మై సీరియల్ లైక్ 12 ఇయర్స్ అగో. సో ఐ న్యూ హిమ్. ఇట్స్ ఆల్ స్టార్టెడ్ విత్ శోభు సార్ ఫర్ హిందీ రిలీజ్. శోభు సార్ నేను అడిగాను వాళ్ళని, హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు అనిల్ తడాని, విచ్ ఐ హావ్ నెవర్ సెడ్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ శోభు సార్ అండ్ రాజమౌళి సార్ స్టోరీ. మిస్టర్ రాజమౌళి సార్ ఓన్లీ టోల్డ్ యూ గైస్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇస్, ఇప్పుడు ఈ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ అనే డిఫరెన్స్ ఉండకూడదు. ఆల్ ఆఫ్ అస్ విల్ గో టుగెదర్ అండ్ వీల్ ఫీల్ యాజ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ. మన వర్క్ని ఇఫ్ యూ లైక్ యూ రెస్పెక్ట్ అస్, యువర్ వర్క్ ఇఫ్ యూ లైక్ వీ విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ యూ ఆల్, సపోర్ట్ యూ ఆల్. అలాగే వెళ్ళిపోదాం. తెలుగులో ఇప్పుడు వీ హ్యావ్ డిసైడెడ్ టు రిలీజ్, దట్ ఈస్ బికాస్ వీ ఫెల్ట్ దిస్ ప్రోడక్ట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ యూనివర్సల్ కాన్సెప్ట్. సో దిస్ స్టోరీ ఈస్ అ వెరీ యూనీక్ స్టోరీ. ఇట్స్ ఆల్ మిస్టర్ ప్రశాంత్ నీల్స్ వర్క్. మన డైరెక్టర్ ఈజ్ అ వెరీ షై నేచర్డ్ పర్సన్. సో ఆల్ ద ఇంటర్వ్యూస్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ బికాస్ హీఈస్ జస్ట్ వర్కింగ్ బిహైండ్ ద స్క్రీన్. ఈవెన్ టుడే ఐ డోంట్ థింక్ హీ విల్ బి హ్యాపీ టు కమ్ హియర్. దట్స్ హిస్ యాటిట్యూడ్. బట్ వీ వాంటెడ్ హిమ్ టు బీ హియర్ బికాస్ వీ వాంట్ ఎవ్రీబడి టు నో దట్ హీఈస్ ద డైరెక్టర్. ఐ మైసెల్ఫ్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. సమ్టైమ్స్ ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ దట్ only I am talking about this film. So he is the man
చూసుకోండి, ఇంకా చాలా మంచి మంచి ఫిల్మ్ చేస్తారు వాడు, బాగా చూసుకోండి. అండ్ ప్రొడ్యూసర్ విజయ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద ఫిల్మ్కి మన ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేశారు, అండ్ ఈజ్ టేకింగ్ ఇట్ టు రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. ఐ వాజ్ టెల్లింగ్ హిమ్, నౌ వీఆర్ లైక్ సోల్జర్స్. సోల్జర్స్ ఎలా అంటే, వార్కి వెళ్ళాలి, అక్కడ విన్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది, లూజ్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది, డెడ్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఒక్కొక్కరు మన ఇండస్ట్రీ నుంచి సోల్జర్స్ లాగా వర్క్ చేశారు. వి ఆల్ ఆర్ సోల్జర్స్, వి బిలీవ్ ఇన్ వాట్ వి హావ్ డన్. ఐ థింక్ మీరందరూ చూడండి, రెస్పెక్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. సాయి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా సపోర్ట్ ఇస్తున్నారు సాయి గారు. ఇక్కడ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అనదర్ మార్కెట్. సో వాళ్ళు ఇక్కడ చాలా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ డిస్ట్రిబ్యూటర్, పెద్ద ప్రొడ్యూసర్, బట్ అ వెరీ సింపుల్ మ్యాన్ హీ. మిస్టర్ రాజమౌళి సార్, శోభు సార్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్ టు అస్, దే ఆర్ రియలీ హెల్పింగ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్ర ఇండస్ట్రీ ఇస్ అ లవ్లీ ఇండస్ట్రీ. ఇప్పుడు నేను మాట్లాడిన తెలుగు కూడా తెలుగు ఫిల్మ్స్ చూసి నేను నేర్చుకున్నాను. సో ఐ వాచ్డ్ మెనీ తెలుగు ఫిల్మ్స్. థ్యాంక్ యూ తెలుగు ఫ్యాన్స్. చాలా ముందు కూడా నా కన్నడ ఫిల్మ్స్ కూడా మీరు సపోర్ట్ చేశారు, ఇప్పుడు మీ భాషలే వీఆర్ రిలీజింగ్ ఇట్. సపోర్ట్ చేయండి. సత్యనారాయణ సార్, సాయి సార్, ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ మిగతా. ఇట్స్ ఓకే, ఐఎమ్ వెరీ